मैडम मैडम अच्छा मैडम हेलो దయచేసి ఇమిగ్రేషన్ ప్లేట్ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం దూరం ఉండండి. శివపలకం దగ్గర ఉన్న వాళ్ళు దూరం ఉండండి. దయచేసి అందరు కూడా సార్ శివపలకం ముందున్న వాళ్ళు కొంచెం దూరం ఉండండి. దయచేసి పిల్లలకు కొంచెం అవకాశం ఇవ్వండి. గేట్ ముందట ప్రతి శివపలకం ముందున్న వాళ్ళు దూరం ఉండండి. ప్రతి ప్రోగ్రామ్ ఎట్లయినా మనం ఉంటాం. ఇది పాఠశాల ప్రోగ్రాం కాబట్టి పిల్లలకు కొంచెం అవకాశం ఇద్దాం. దయచేసి పిల్లలకు అవకాశం ఇద్దాం. ఇనాగ్రేషన్ చేసే పలకం ముందు వచ్చిన అతిథులు మంత్రి గారితో పాటు పిల్లల్ని ఉంచే విధంగా కొంత అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.
రోడ్డు పైన కానీ శిలాఫలకం వద్ద కానీ కొంత ప్లేస్ ఉంచండి. దయచేసి ఈ శిలాఫలకం ముందున్న వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండండి. సారస్ అక్కడ బిజీ రష్ అవుతుంది. దయచేసి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ కొంచెం ఇక్కడ ఫ్రీ చూసుకోండి. మీకే మళ్ళీ ఎవరు చెప్పాలి. దయచేసి స్కూల్ ప్రోగ్రాం కాబట్టి పిల్లలకు అవకాశం ఇవ్వండి. శిలాఫలకం ముందున్న వాళ్ళు కొంచెం దయచేసి అక్కడ ఖాళీ చేయండి సార్. రాజలింగం సార్ 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 రాగానే ఆ మైక్ని పంతులు గీయండి. ఓకే ఓకే పంతులు గారికి ఇవ్వండి. మంత్రాలు చదువుతారట ఇది రాలే రాలే శర్మ సార్ ఉన్నారు మీరు కొంచెం గజ బిజీ కాకండి. ఎవరికి కేటాయించిన బాధ్యతలో వాళ్ళు ఉంటారు కోరుతున్నాం. కొంచెం షెడ్యూల్ బిజీగా ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ కార్యక్రమం అయ్యేటట్టుగా ఇనాగ్రేషన్ దగ్గర ఇనాగ్రేషన్ వాళ్ళు ఆహ్వానం దగ్గర ఆహ్వాన కమిటీ బ్యాడ్జ్ అలంకరణ కమిటీ వాళ్ళు బ్యాడ్జ్ అలంకరణ దగ్గర ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుంది. ఎస్పీసీసీ వాళ్ళు రెడీగా ఉండాలి. ఆహ్వానం తెలిపే సంప్రదాయ దృష్టిలో విద్యార్థులు కూడా రెడీగా ఉండాలి. అతిథులు మాత్రం ఎవరు కూడా గ్రౌండ్లో ఉండకండి. కుడి సైడ్ కుడివైపుగా కేటాయించబడిన కుర్చీలో కూర్చోండి. గ్రౌండ్లో ఎవరు ఉండద్దు. గ్రౌండ్లో మీడియా మిత్రులు మినహాయిస్తే గేటు ముందున్న వాళ్ళు కొంచెం సార్ ఫ్రీగా ఉండండి. సార్ వస్తున్నాడు గేటు ముందున్న వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉండండి. ఒక సిస్టమ్ లేకుండా ఉండండి. పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ సార్ కొంచెం సిస్టమ్ లేకుండా ఉండండి. అక్కడ గేటు ముందున్న వాళ్ళు ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ గేటు ముందున్న వాళ్ళు కొంచెం పిల్లలకు ఫ్రీగా ఇవ్వండి. ఒక సిస్టమ్ లేకుండా ఉండండి సార్. లోపల కొరు మరి లోపల ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ మనంతా సార్ దయచేసి స్కూల్ ప్రోగ్రాము కొంచెం స్కూల్ పిల్లలకు అవకాశం ఇవ్వండి. సార్ దయచేసి స్కూల్ ప్రోగ్రాము పిల్లలకు అవకాశం ఇవ్వండి.
ఎస్ఎంసీ చైర్మన్ గారు కూడా మేడంతో ఉండాలి. పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండండి. గౌరవ మంత్రి గారు ఇప్పుడే పాఠశాలకు విచ్చేసినారు కాబట్టి తొందరపడి అలర్ చేసే ప్రయత్నం చేయొద్దు. హలో హలో సార్, శిలా పలక ముందు కొంచెం ఫ్రీ అండి సార్, కొంచెం శిలా పలక ముందు ఫ్రీ అండి సార్. గో సార్, హలో హలో రాజలింగం సార్, పంతులు గారికి మైక్ ఇవ్వండి జరా. పంతులు గారికి మైక్ ఇవ్వండి. హలో హలో పంతులు గారికి మైక్ ఇవ్వండి. హలో హలో పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చేసుకున్నటువంటి అదృష్టం. గత 60 సంవత్సరాల నుంచి సిరిసిల్లలో ప్రముఖ స్థానంలో అందరి మన్ననలతో ఒక పెద్ద స్కూల్ లాగా ముందుకు సాగుపోతున్న విధానం మనందరికీ తెలుసు. కానీ ఒక సంవత్సరం వెనక్కి చూస్తే ఇక్కడ ఉండే పాత బిల్డింగ్లతో ఇక్కడ ఉండే సౌకర్యాల లేమితో కొట్టొచ్చినట్టుగా సమస్యలు కనిపించేవి. కానీ మాన్యులు గౌరవనీయులు కేటీఆర్ గారి ప్రత్యేక చొరవతో ఒక సంవత్సర కాలంలోనే అత్యద్భుతమైన అధునాతన బిల్డింగ్ రూపొందించబడడం మనందరూ సంతోషించదగ్గ విషయం. ఇది మన సిరిసిల్ల, ఇది మనబడి, మనబడికి మనం వారసులం. చూసుకొని సంతోషించే సమయం. ఒక కార్పొరేట్ స్కూల్ తరహాలో కార్పొరేట్ స్కూల్ని తలదన్నే విధంగా అత్యద్భుతంగా కేవలం ఒక సంవత్సర కాలంలోనే నిర్మింపజేసినటువంటి మంత్రి గారికి మనం సదా ఎల్లవేళలా రుణపడి ఉంటాం. బడిని చూస్తే ఆశ్చర్యం సంభ్రమం. పాఠశాల పిల్లలు గౌరవనీయులు మంత్రి గారికి పూలతో స్వాగతం తెలియజేస్తున్నారు. ఎస్పీసీసీ క్యాండిడేట్స్ రెడీగా ఉంటూ గౌరవనీయుల మంత్రివర్యులకి స్వాగత సుమాంజలి తెలియజేసిగా కోరుచున్నాం. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నేడు జిల్లా పరిషత్ గీతానగర్గా రూపాంతరం చెందుతూ తెలంగాణ చరిత్రలోనే ఇంత అత్యద్భుతమైన పాఠశాల లేదు, ఇంకా రాదేమో అన్నట్టుగా నిర్మింపజేసుకుని ఈరోజు ఫిబ్రవరి మొదటి రోజున ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ మాన్యులు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు పురపాలక శాఖ మంత్రి పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి స్వహస్తాల మీదుగా మన పాఠశాల ప్రారంభోత్సవం జరగడం నిజంగా అత్యద్భుతం. ఈ రోజుని మనం మర్చిపోలేం. సుదీనం ఇట్ ఈజ్ ఏ గ్రేట్ విక్టరీ ఆఫ్ సిరిసిల్ల పీపుల్. ఇంత మంచి పాఠశాల చూస్తామా అని ఎవరమైతే అనుకోలేదు. మన వారసులు మన పాత తరం వాళ్ళు ఇదే పాఠశాల చదువుకున్నారు, ఎందరో ఎన్నో మంచి స్థానాల్లో స్థిరపడి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కావచ్చు, ప్రైవేటు సెక్టర్లో కావచ్చు, పబ్లిక్ సెక్టర్లో కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాల్లో కావచ్చు, బిజినెస్ ఫీల్డ్లో కావచ్చు, ఎందరో ఉన్నతులుగా తీర్చిదిద్దిన చదువుల కళామ తల్లి జిల్లా పరిషత్ గీతానగర్ ఉన్నత పాఠశాల. ఈరోజు మన ముందు ఆవిష్కరణ కాబోతుంది. గౌరవనీయులైన అదిగా ప్రారంభోత్సవం చేసుకుని పాఠశాల విధి నిర్వహణ సిద్ధమవుతున్న ఈ తరుణంలో అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకోవాల్సింది. అన్న విశాలమైన 400 మంది విద్యార్థులు ఒకేసారి తినగలిగే డైనింగ్ హాల్. నిజంగా డైనింగ్ హాల్ మీరు చూసినట్లయితే మనం చూస్తాం తిరుపతిలో కానీ షిరిడీలో కానీ ఆ స్టీల్ టేబుల్స్ మనం చూస్తాం. అట్లాంటి అధునాతన సౌకర్యాలతో 400 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే విధంగా మంచి భోజనశాలను ఏర్పాటు చేసినారు. దాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తూ ఉన్నారు. పాఠశాలలో మొక్కను నాటే కార్యక్రమం. తన స్వహస్తాల మీదుగా ఒక మొక్కను నాట సంకల్పిస్తూ ఆ మొక్కని కూడా మనం
పెరిగేంతవరకు కాపాడాలని విద్యార్థులను కూడా కోరుతూ తదుపరి మన పాఠశాల ప్రాంగణాన్ని పర్యవేక్షిస్తూ పాఠశాల స్టాఫ్ రూమ్ ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులకు స్వాగతం సుస్వాగతం ప్రముఖులు విద్యావేత్తలు ఎవరైనా కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మంత్రి గారికి కొంత అసౌకర్యం కలిగించకుండా కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు భోజనశాల డైనింగ్ హాల్ ని ఇనాగ్రేట్ చేస్తున్నారు దయచేసి గుర్తించండి మంత్రి గారు ఒక రెండు సాంస్కృతిక కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ముందట ఆశ్రయాలు కావాల్సిందిగా ఏర్పాటు చేయబడ్డాయి పుర ప్రముఖులు కూడా కొంత సంయమనంతో సహకరించాల్సిన కోరుతున్నాం ఇప్పుడు స్టాఫ్ రూమ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది స్టాఫ్ రూమ్ ప్లీజ్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అందరూ ముందుకు రావాల్సిన అవసరం దయచేసి అందరూ ముందుకు రావాల్సిన అవసరం లేదు ముఖ్య అతిథులు గౌరవ మంత్రివర్యులు ఈనాటి తరగతి గదిని స్టాఫ్ రూమ్ ని ఇనాగ్రేట్ చేస్తారు పాఠశాల ఉపాధ్యాయుల గదిని ఆవిష్కరిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు మేడం వెళ్ళండి చెబుద్దాం చెబుద్దాం సార్ చెప్పు సార్ చెప్పు చెప్పండి దయచేసి కార్యక్రమ నిర్వహణకు ముందు ఒక ఐదు నిమిషాలుగా మన సాంస్కృతిక కార్యక్రమ డైరెక్టర్ పాఠశాలని ఆశాంతం పర్యవేక్షిస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు అన్న ఉండండి ఉండండి ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి శ్రేయోభిలు ఆశ్రంటున్నారు దయచేసి పిల్లలు కనిపించాలి ప్లీజ్ అందరు కూడా అటు వరండాలోకి వెళ్ళాలి అందరూ వరండాలోకి వెళ్ళాలి హలో సార్ కొంచెం పంపించండి రాంబాబు సార్ అందరినీ వరండాలకు పంపించండి కుర్చీల పైన కూర్చున్న వాళ్ళు తప్ప కెమెరామెన్లు తప్ప ఎవరు కూడా గ్రౌండ్లో ఉండడానికి వీల్లేదు అందరు కూడా వరండాలోకి వెళ్ళాలి నిలబడి ఎవరు ఉండకూడదు దయచేసి పిల్లలు కెమెరామెన్లు తప్ప ఎవరు నిలబడి ఉండకూడదు మిగతా వాళ్ళందరూ మీకు కేటాయించిన సీట్లు ఉన్నాయి లేదంటే వరండాలోకి వెళ్ళాలి అన్న మీరు కూడా ప్లీజ్ ఇటన్నట్టు అనండి మధ్యలో పిల్లలు కనిపించాలి కార్యక్రమం అయిన తర్వాత మంత్రి గారు మధ్య నుంచి వెళ్తారు కాబట్టి ఆ ప్లేస్ ఇవ్వాలి వాళ్ళకి మన పాఠశాలలో
ఒక సంవత్సరంలో స్వల్ప విరామంలో మన పాఠశాలలో మనం చూస్తున్నాం 30 తరగతి గదులు ఒక పెద్ద డైనింగ్ హాల్ 400 మంది విద్యార్థులు కూర్చోడానికి ఒకేసారి కూర్చొని భోజనం కావాల్సినటువంటి ఒక పెద్ద డైనింగ్ హాల్ ను అదే విధంగా అధునాతన సౌకర్యాలతో కంప్యూటర్ ల్యాబ్ ను సైన్స్ ల్యాబ్ అదే విధంగా లైబ్రరీ ఈ మధ్యనే మనకు వచ్చినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్ 12 లక్షల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అటల్ టింకరింగ్ ల్యాబ్ అన్ని సమకూరి ఒక అత్యద్భుతమైన పాఠశాలగా అవతరించింది మన దాంట్లో సీసీ కెమెరాలు ప్రతి విభాగంలో ఏర్పాటు చేయబడ్డాయి అంటే ఒక కార్పొరేట్ పాఠశాలని కూడా తలదన్నే విధంగా తయారు చేయబడ్డ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ గీతానగర్ ఉన్నత పాఠశాల జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ అంటే మనందరికీ తెలుసు అది సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పాఠశాల ఈ పాఠశాల చరిత్ర ఎంత చెప్పినా తక్కువే 1980-90 దశకంలో మనం చూస్తే పిల్లలు పాఠశాల నుంచి అంబేద్కర్ వరకు కూడా వరుసగా వెళ్ళే దృశ్యాలను మనం చూసినాం అంత పెద్ద చరిత్ర ఉన్న పాఠశాల రాను రాను గదుల శిథిలావస్థకు చేరుకోవడం మౌలిక వసతుల లేమితో ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడిన మన పాఠశాల గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన చొరవ చూపించి ఈ పాఠశాలని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన పాఠశాలగా కార్పొరేట్ తలదన్నే విధంగా అన్ని హంగులతో రూపొందించబడ్డటువంటి మనం చూస్తున్నాం అన్ని ఒక సిమెట్రిక్ ఆర్డర్లో యూ షేప్లో ప్రత్యేకమైన డిజైన్ చేసుకుంటూ మనకి మల్టీపర్పస్ ఫుట్బాల్ కోర్టు కావచ్చు వాలీబాల్ కోర్టు కావచ్చు బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు అన్నీ ఒకే దాంట్లో వచ్చేట్టుగా ఒక మల్టీపర్పస్ మినీ స్టేడియంను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది నిజంగా సిరిసిల్ల ప్రజలుగా మనం చేసుకున్న అదృష్టం ఈ పాఠశాల యువకుడితో కాదు మన సిరిసిల్ల ప్రజల సొత్తు మన భావితరాల పిల్లలు దీనిలో చదువుకుంటారు భావితరాల పిల్లలు వృద్ధులోకి రావడానికి ఉపకరించే చదువుల కళామతల్లి జిల్లా పరిషత్ గీతానగర్ ఉన్నత పాఠశాల మరి ఇట్టి పాఠశాల ప్రారంభోత్సవం ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఇదే రోజు ప్రారంభమవుతున్నాయి ఇదే చక్కటి రోజున మన పాఠశాల కూడా ప్రారంభించుకోవడం కొత్త హంగులతో ఆర్భాటాలతో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం కొత్త బిల్డింగ్ ముస్తాబై మన ముందు చాలా అత్యద్భుతంగా కండుల విందుగా చూడడానికి ఎంతో సొంపుగా చాలా సంతోషించే విధంగా తయారైన మన పాఠశాల మనకే కాదు భావితరాలకు స్ఫూర్తి కావాలని భావితరాలకు బాటలు వేయాలని తొమ్మిదవ తరగతి 10వ తరగతి విద్యార్థులు మాత్రమే ఈరోజు పాఠశాలకు వచ్చి ఉన్నారు ఎందుకంటే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన 9 మరియు 10 తరగతులు మాత్రమే ప్రారంభించే ఆదేశాల మేరకు 9-10 తరగతుల విద్యార్థులు వచ్చారు కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మన పాఠశాలని మనం ప్రారంభింపజేసుకుందాం అతిథులు కానీ శ్రేయోభిలాషులు కానీ నాయకులు కానీ అందరూ కూడా సహృదయతతో సహకరిస్తూ ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలని కోరుచున్నాం మంత్రిగారు వేదిక వద్దకు వస్తున్నారు కాబట్టి వేదికను కొంచెం క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాం దయచేసి వేదికకి వేదిక పైన ఎవరు లేకుండా ఆశీర్వాదాలు కావాలనికి గౌరవనీయులు మాన్యశ్రీ లైబ్రరీ కూడా పరిశీలించడం జరిగింది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి వేదిక ఏర్పాటుకు సిద్ధమైంది కాబట్టి వేదిక పైన ఉన్న వాళ్ళు దయచేసి కొంచెం వెరగ్గా ఉండాలి ఈనాటి జిల్లా పరిషత్ గీతానగర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర సమాచార సాంకేతిక పురపాల సరిగ్గా బాటిల్ని తీయించండి మొత్తం బాటిల్ తీయించి ఒకటే ఉంచండి సమాచార సాంకేతిక పురపాలిక పట్టణాభివృద్ధి పరిశ్రమలు
మరియు వాణిజ్యం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మాచ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు వేదికపైకి వచ్చున్నారు ముందుగా జ్యోతి వేదికపైకి వచ్చిన తర్వాత కార్యక్రమం ప్లీజ్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొద్దు ఇంత అద్భుతంగా నిర్మించుకున్నటువంటి పాఠశాలని అత్యద్భుతంగానే మనం వేడుక జరుపుకుంటే బాగుంటుంది వేదికపైకి రావాల్సిందిగా మాన్యశ్రీ కల్వకుంట తారక రామారావు గారు రాష్ట్ర సమాచార సాంకేతిక పురపాలక పట్టణాభివృద్ధి పరిశ్రమల శాఖ మంత్రి గారిని సవినయంగా రావాల్సిందిగా కోరుచున్నాం గేట్ పైన ఉన్న వాళ్ళు కూడా అందరూ వెళ్ళండి ప్లీజ్ కూర్చున్న తర్వాత చేస్తారన్న వేదికపైకి రావాల్సిందిగా మాన్యశ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవ అతిథులుగా శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం గారిని వేదిక సవినయంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నది పాఠశాల హెచ్ఎం శ్రీమతి భాగ్య రేఖా మేడం గారు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటూ మీకు కేటాయించిన స్థానం కూర్చోవాల్సిందిగా కోరుచున్నాం తర్వాత న్యాలకొండ అరుణ మేడం గారు జిల్లా చైర్పర్సన్ జిల్లా ప్రజాపరిషత్ రాజన్న సిరిసిల్ల గారు గౌరవ కెప్టెన్ ఒడిదల లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు లోక్సభ సభ్యులు కరీంనగర్ గారిని శ్రీ నారాదాసు లక్ష్మణరావు గారు శాసనమండలి సభ్యులు తాటిభర్తి జీవన్ రెడ్డి గారు శాసనమండలి సభ్యులు శ్రీ కూర రఘోత్తం రెడ్డి స్థానిక ఎమ్మెల్సీ గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేవలసిందిగా శ్రీ కొండూరి రవీంద్రరావు గారు టెస్కాప్ చైర్మన్ గారిని దోర్నాల రక్షమారెడ్డి సెస్ చైర్మన్ గారిని ఆకునూరి శంకరయ్య గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని శ్రీ గడ్డం నర్సయ్య అధ్యక్షులు రైతు సమన్వయ సమితి గారిని శ్రీమతి జిన్నం కళా చక్రపాణి గారిని చైర్పర్సన్ పురపాలక సంఘం గారిని వెల్దండి దేవదాస్ కౌన్సిలర్ నాలుగవ వార్డు గారిని అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్ సార్ ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా కలెక్టర్ శ్రీ గౌరవనీయులు శ్రీ డి కృష్ణ భాస్కర్ సార్ గారిని అదేవిధంగా డివైస్ డెవిస్ సంస్థ మేనేజ్మెంట్ సుబ్బారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా జడ్ గౌతమ్ రెడ్డి గారిని జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవనీయులు శ్రీ రాధాకిషన్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిరిసిల్ల ఎస్పీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎవరు ఏమి అనుకోవద్దు అతిథులంతా వేదికపైన ఉండండి కొంచెం క్లమ్జీగా చేయకుండా కార్యక్రమాన్ని సజావుగా జరపడానికి సహకరించాలని కోరుతూ ఇప్పుడు పిల్లల యొక్క ఒక నృత్యం ఉంటుంది ప్లీజ్ ఆ ముందున్న విభాగంలో ఖాళీ చేయాలి దయచేసి ప్రతి కార్యక్రమంలాగా దీన్ని చేయకుండా ఇది ఒక మంచి పాఠశాల కార్యక్రమం దీన్ని చక్కగా చేస్తేనే నాలుగు కాలాల పాటు గుర్తుంటుంది కానీ ఆర్భాటంగా చేసి చేతులు దుప్పుకుని పనిచేయొద్దని మీ అందరికీ కోరుకుంటూ చేతులెత్తి నమస్కరిస్తూ దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళాలని కోరుకుంటూ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కూడా ఏవైనా ఉన్నా కూడా మీరు తర్వాత చూసుకోవాలి ఎస్ఎంసీ చైర్మన్ శ్రీ ఆడప రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం ఎస్ఎంసీ చైర్మన్ గారు ప్లీజ్ ఇప్పుడు ముందు మనకి జ్యోతి ప్రజ్వలన తర్వాత రెండు సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి కాబట్టి దయచేసి పత్రికా మిత్రులు ఆ ప్లేస్ కొంచెం సహకరించాలి రెండు నిమిషాలు ఓకే శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ దయచేసి కలెక్టర్ గారు దయచేసి శ్రీ కృష్ణ భాస్కర్ సార్ గారిని వేదికపైకి ఆశీర్వాదం కావాల్సిన కోరుచున్నాం దయచేసి వేదిక వెనకాల ఉన్న వాళ్ళు ఈ ఈ అల్లరి చేయడం అయితే బాగుండదు ప్లీజ్ దయచేసి సగనం తెలియజేద్దాం ఉండండి అది నేను చెప్తా ఇప్పుడు వేదిక పైన అందరూ కూడా దగ్గరికి వస్తే నిజంగా ఉపయోగం ఉండదండి కొంచెం సార్ దూరంగా నెట్టండి అందరు దూరంగా నెట్టండి ప్లీజ్ అందరు దూరంగా నెట్టండి వేదిక పైన ముఖ్యులు తప్ప ఎవరున్నా కూడా చూడడానికి అందంగా ఉండదు మీరందరు దిగాలి ప్లీజ్ అందరు దిగాలి ప్లీజ్ అందంగా ఉండదు దయచేసి ఇది పాఠశాల ప్రారంభం పాఠశాల కార్యక్రమం కాబట్టి మీరు సహకరించే పెద్దలు మీరు సహకరిస్తేనే మన కార్యక్రమం విజయవంతం అవుతుంది
ఓకే పాత్రికేయ మిత్రులు కొంచెం సహకరించండి ఇప్పుడు ప్రారంభ కార్యక్రమంగా మా విద్యార్థినులు స్వాగతం నృత్యం చేస్తారు దయచేసి సహకరించాలి మీదపడి చేసి మమ్మల్ని కష్టపెట్టకండి రైట్ మీరు స్వాగత నృత్యాన్ని స్టార్ట్ చేయండి మిగతా వారు కొంచెం దూరంగా ఉండి సహకరించండి కొంచెం పోలీస్ వాళ్ళందరి వెనకకు పంపించాల్సిన కోరుచున్నాం మీరు వెనక ఉంటే వాళ్ళు వెనక ఉంటారు సార్ వెనక పంపించండి అందరూ ఎస్పీసీసీ వాళ్ళు కూడా సహకరించాలి వెనక్కి వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అందరూ మీరు స్టార్ట్ చేయండి ఈ పాటతో కొంత సెట్ అవుతుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోవాలి స్వాగతం హరిప్రియ బృందానికి చప్పట్లతో ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దయచేసి మన కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి సహకరించండి తల్లులు తండ్రులు ప్లీజ్ అందరూ ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా దయచేసి సహకరించాలి అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి దయచేసి ఇట్లా పైకి రావడం వల్ల ఉపయోగం లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి మంజుల వాగ్లాస
मातंग कन्या मनसा स्मरामि चतुर्भुजे चंद्र कलावतंसे कुचोन्नते कुंकुमरागशोने पुंड्रेक्षु पाशांकुश पुष्पभान हस्ते नमस्ते नमस्ते जगदेक माता सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ सारिते शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ सारिते वरदंड नारायणे नमोस्तुते देवी देवता पद्मा नीरदेन्दु घनसार पटीर मराल मल्लिकार फेनर जताचल काश पनीश कुंड मंदार सुधा पयोदिनित तामर सुधा तामर तामर नीरदया कुंजेन्दु सुधार हार धवला या चित्र वस्त्रांबित या वीणा वरदंड मंडित करा या सेज पद्मासन या शंकर प्रभुति देवी सदा पूजित तामां पात మయస్సమే ప్రియంచమే కామస్యమే సోమను సేవద్రంచమే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు సభా కల్పతరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ట సమాయుక్తం విద్వద్ భ్రమర శోభితం మా పాఠశాలలో ఇచ్చేసిన అతిథులందరికీ కూడా మా పాఠశాల తరఫున మరొకసారి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించుగా కోరుతున్నాం. హలో దూరం ప్లీజ్ దూరం నేను చెప్తాను మాట్లాడతారు మాట్లాడతారు ఓకే చెప్తారు సార్. హలో హలో మాట్లాడుతున్నాను తర్వాత హలో మాట్లాడతాను. ఓకే అమ్మాయి విష్ణుప్రియ ముందుకురా అమ్మా విష్ణుప్రియ ముందుకురండి. ఒక చిన్న చిన్న వన్ మినిట్ నృత్యంతో మన కార్యక్రమం ప్రారంభించుకు స్టార్ట్ అయ్యాం. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతు
రసములై తాపసమందారా చెప్పట్లతో హరిప్రియ నైన్త్ క్లాస్ విద్యార్థినికి అభినందన తెలియజేసే కోరుచున్నాము. ఈనాడు ఎంతో శుభదినం, అందరికీ వందనం. మన పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రస్తుతం గీతానగర్ పాఠశాల 1960వ సంవత్సరంలో ప్రారంభమైంది. 60 వసంతాలు నిండినటువంటి చదువులమ్మ ఒడి ఈ జిల్లా పరిషత్ గీతానగర్ బడి. బాలికలకు భవిత నేర్పినది, బాలురకు సైతం బతుకునిచ్చినది. బాలికలకు భవిత నేర్పినది, బాలురకు సైతం బతుకునిచ్చినది. వెరసి సక్సెస్ఫుల్గా అవతరించినది, సక్సెస్ఫుల్ గోల్స్తో తరించినది. సక్సెస్ఫుల్గా అవతరించినది, సక్సెస్ఫుల్ గోల్స్తో తరించినది. వృత్తి విద్యకు కణాచి అయి నిలిచిన పాఠశాల, నైతిక విలువలకు బుధోని అయి వెలసిన పాఠశాల. అమ్మ శిథిలమైన గదులతో విద్య నేర్పినవు, మౌలిక వసతులలేమితో మంచి నేర్పినవు. పాఠశాలలో గదులన్నీ శిథిలమై ఉండే. శిథిలమైన గదులతో విద్య నేర్పినవు, మౌలిక వసతులలేమితో మంచి నేర్పినవు. అయినా ఆశతో చూసినవు, మంచి రోజులకై వేచినవు. వేచిన సమయం రానే వచ్చింది. తారక రాముని చూపు వన్నే తేనే తెచ్చింది. ఫలితం తెలంగాణ యావత్తు అబ్బురపడేలా, కార్పొరేట్ స్కూళ్లు సైతం అసూయపడేలా సుందర భవనం నిర్మితమైంది. చక్కని ప్రాంగణం హరితమైంది. షష్ఠి పూర్తికి సంసిద్ధమైన ఈ తరుణం, 60 సంవత్సరాల షష్ఠి పూర్తి జరగాల్సిన పాఠశాల, తీర్చుకోలేనిది నిజంగా కేటీఆర్ గారి రుణం. అందరూ ఒకసారి చప్పట్లతో గట్టిగా. నిజంగా ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా పాఠశాల. గొప్పలు చెప్పుకోవడమైతే కాదు, మనం చూస్తున్నాం కార్పొరేట్ స్కూళ్ళు కూడా అసూయ పడేలా మన పాఠశాల రూపాంతరం చెందింది. ఒకప్పటికి ఇప్పటికీ ఏమాత్రం పోలిక లేవు. మేము గత 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు అసలు పాఠశాలకు ఎందుకు వచ్చినామా, ఇన్ని సమస్యలు ఉన్నాయి, పెద్దబడి పేదబడి అని వార్తాపత్రికలు ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. ఎన్నో మంచి మంచి అడ్వెంచర్స్ చేసిన పాఠశాల కానీ పేద అమ్మలాగా చదువులో తల్లి ఉన్న సందర్భం. అట్లాంటి సందర్భంలో నిజంగా తన చూపు మన పాఠశాల మీద పడడం, ఎందుకంటే సిరిసిల్ల మొత్తంలో ఈ పాఠశాలకు ఒక పెద్ద చరిత్ర ఉంది. బాలికల పాఠశాలగానే అందరికీ సుపరిచితం, ఇప్పుడు కోఎడ్యుకేషన్గా మారింది. కానీ అట్లా తన చూపును ఇటువైపుగా వీచి ఇంత అత్యద్భుతంగా నిర్మించబడడం అయితే నిజంగా మనం గొప్పగా చెప్పుకోక తప్పదు. ఒక్క 1 ఇయర్లోనే, గత సంవత్సరం పరిశీలిస్తే ఇక్కడ లేవు,
అనతి కాలంలో ఒక్క వన్ ఇయర్ లోనే కంప్లీట్ గా పాఠశాల మొత్తం రూపాంతరం చెంది 40 గదులతో 400 మంది విద్యార్థులు భోజనం చేసేందుకు అధునాతన సౌకర్యాలతో భోజనశాల కంప్యూటర్ ల్యాబ్ 35 కంప్యూటర్తో కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్ అధునాతనమైన స్టాఫ్ రూము హెచ్ఎం రూము ఇప్పుడే మనకి అటల్ ల్యాబ్ కూడా శాంక్షన్ అయింది కంప్లీట్ అయింది ఏ రకంగా చూసినా పాఠశాల నిజంగా అన్నిటికీ తలదన్నే విధంగా ఉంది మనకు కోర్టు చూస్తున్నాం ఇక్కడ ఇది మినీ ఫుట్బాల్ గ్రౌండ్ అసలు ఈ ఐడియా కూడా ఎంత అద్భుతం అంటే దీనిలో ఫుట్బాల్ బాస్కెట్బాల్ తర్వాత మిగతావి అన్నీ కూడా మల్టీపర్పస్గా తయారు చేయడం అంటే చాలా సంతోషం వాలీబాల్ కూడా ఆ విధంగా నిజంగా ఈ పాఠశాలలో పనిచేసినందుకు మేమంతా మా స్టాఫ్ అంతా కూడా గర్వపడుతున్నాం విద్యార్థులంతా కూడా మిక్కిలి సంతోషపడుతున్నారు కానీ ఇది ఇళ్ళకగానే పండుగ కాదు రాబోవు కాలంలో మంచి బాధ్యతతో మేము మెలిగినాడే మంచి రిజల్ట్ తీసుకొచ్చినాడే దీనికి సార్థకత వస్తుంది అంటే మాపైన బాధ్యత మరింత పెరిగిందిగా భావిస్తూ ఇప్పుడు పాఠశాల హెచ్ఎం శ్రీమతి భాగ్యరేఖ మేడం గారిని పాఠశాల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సభకు నమస్కారం పెద్దలు గౌరవులు మాన్యులు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కల్వకుంట తారక రామారావు గారు మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ తర్వాత ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు పెద్దలు అతిథులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు చాలా సుదినం ఈ పాఠశాల చరిత్రలోనే ఈరోజు ఒక మర్చిపోలేని రోజు ఫిబ్రవరి 1, 2021 ఇది ఎప్పుడు కూడా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజుగా ఉంటుంది ఈ పాఠశాలలో 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి వేల కొలది విద్యార్థులని తన అక్కున చేర్చుకొని ఎందరినో ఉన్నత విద్యావంతులుగా ఉద్యోగులుగా సమాజ సేవకులుగా సమున్నతులుగా తీర్చిదిద్దడంలో కీలక భూమిక పోషించినటువంటి సంస్థ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 1960లో స్థాపించబడి బాలికల ఉన్నత పాఠశాలగా సేవలందించి 15 సంవత్సరాల క్రితం సక్సెస్ పాఠశాలగా రూపుమార్చుకొని బాలరకు సైతం ప్రవేశాలు కల్పించబడి కోఎడ్యుకేషన్గా మారింది ప్రతి సంవత్సరము అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నమోదుతో ముందుకు సాగుతూ ఉంది కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ఈ విద్యా సంవత్సరము పాఠశాలలో 584 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రస్తుతం 28 మంది అధ్యాపక బృందం చక్కటి క్రమశిక్షణ నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధన ప్రక్రియ పాఠశాలలో కొనసాగుతూ ఉంది 10వ తరగతిలో ప్రతి సంవత్సరము ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా బాసరి IIITకి మా విద్యార్థులు ఎంపికవుతూ ఉంటారు గత సంవత్సరము 170 మంది విద్యార్థులు అప్పీరైనరు 100% రిజల్ట్ వచ్చింది 3 విద్యార్థులు బాసరి IIITకి ఎంపికైనరు అంతకుముందు 187 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ అప్పీరై 96% రిజల్ట్తో ఇద్దరు విద్యార్థులు బాసరి IIIT సాధించారు పాఠశాలలో చేపట్టినటువంటి ఒక వినూత్న కార్యక్రమం రాకెట్రీ వర్క్షాప్ 300 మంది విద్యార్థులతో 100 రాకెట్లు తయారు చేయించి బతుకమ్మ ఘాట్ వద్ద ప్రయోగించడం జరిగింది ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది తర్వాత రాష్ట్రంలో ప్రతి తొలిసారిగా స్కూల్ రేడియో కార్యక్రమం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకి పాటలు కథలు వినిపిస్తూ ఉంటాము విద్యార్థులకి అత్యంత ఆర్థిక ప్రయోజనకారి అయినటువంటి నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ ప్రతి సంవత్సరము విద్యార్థుల పాఠశాల నుంచి ఈ స్కాలర్షిప్కి ఎంపికవుతూ ఉంటారు లాస్ట్ ఇయర్ 5 విద్యార్థులు ఎన్ఎన్ఎంఎస్కి ఎంపికైనరు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రథమ పాఠ పోటీలు జరిగినా మా పాఠశాల విద్యార్థులు తప్పకుండా ఏదో ఒక స్థానంలో నెగ్గి ప్రైజెస్ తీసుకొని వస్తూ ఉంటారు పాఠశాలలో వృద్ధి విద్యా కోర్సులు కూడా ఉన్నాయి వొకేషనల్ కోర్సెస్ బుక్ బైండింగ్ హౌస్ వైరింగ్ టైలరింగ్ మొదలైన వాటిలో విద్యార్థులు శిక్షణ పొందడమే కాకుండా ఎస్ఎస్సి సర్టిఫికెట్ కూడా పొందుతున్నారు ఈ పాఠశాలలో జరిగే విద్యా కార్యక్రమానికి ఆకర్షితులైనటువంటి
జిల్లా జడ్జి గత సంవత్సరము జిల్లా జడ్జి శ్రీ అంగడ్ జయరాజ్ గారు వారి ఇద్దరి కుమార్తెల్ని మా పాఠశాలలో చేర్పించారు. దీన్ని బట్టి స్కూల్ విద్యా తీరుతెన్నులు మనం అర్థం చేసుకోవచ్చు. పాఠశాలలో రకరకాల క్లబ్, ఎనర్జీ క్లబ్, ఎకో క్లబ్, కల్చర్ క్లబ్ ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరము బాలల దినోత్సవము, గణిత దినోత్సవము, మాతృభాష దినోత్సవము, ఎండింగ్ లో యాన్యువల్ డే ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాము. గడిచిన సంవత్సరాల్లో స్పోర్ట్స్ విభాగంలో మా స్కూల్ విద్యార్థిని నేషనల్ లెవెల్ కి ఎంపికైంది. ఇన్స్పైర్ లో కూడా రాష్ట్ర స్థాయిలో మా ప్రదర్శన ప్రదర్శింపబడింది. సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ విద్యాలయము ఫలితాలలో పోటీలలో మాకు ఎవరూ సాటిరారని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకుంది. కానీ మౌలిక వసతులలేమితో శిథిలావస్థకు చేరినటువంటి భవనాలతో విద్యావాసంగాల్ని కొనసాగించాల్సి వచ్చింది. ఎన్ని విజయాలు సాధించినా మౌలిక వసతులలేమి శిథిలావస్థతో అవస్థలు పడే తరగతి గదులు విద్యార్థులకి ఇబ్బందులకి గురి చేయడము చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. కానీ ఇంతలోనే ఒక అద్భుతం జరిగింది. ఈ బడి చేసుకున్న అదృష్టమో పూర్వజన్మ సుకృతమో కానీ మాన్యులు మంత్రి ఓదిలు శ్రీ కేటీఆర్ గారి చల్లని చూపు మా పాఠశాలపై పడింది. చాలా తక్కువ కాలంలో యావత్ రాష్ట్ర ప్రజలు అబ్బురపడేలాగా, కార్పొరేట్ పాఠశాలలు అసూయపడేలాగా సుందరమైనటువంటి భవన నిర్మాణము సాధ్యమైంది. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయము. సుదినం మేము, మా స్టాఫ్, పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఇక ఈ స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఫెసిలిటీస్ మొత్తం 30 గదులు, అందులో 20 తరగతి గదులు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఓకే, లైబ్రరీ, భోజన శాల, ఇంకా 32 కంప్యూటర్స్తో కంప్యూటర్ ల్యాబ్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా ఇప్పుడు గీతానగర్ ఉన్నత పాఠశాల యొక్క సొంతం. ఇన్ని వసతులు ఓకే మాకు బాధ్యత కూడా పెంచింది. తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తాము. మా పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి పాఠశాల ప్రారంభోత్సవానికి ఇచ్చినటువంటి మంత్రి గారికి మరియు పెద్దలందరికీ, వేదిక ముందునటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ మేడం. శ్రీమతి నాగుల భాగ్యరేఖ మేడం గారు, ప్రధానోపాధ్యాయులు, జేపీఎస్ఎస్ గీతానగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి పాఠశాల ఎంతో మారిందో మనకు తెలుసు, ఎంత చెప్పినా తక్కువనే. 2018 ఆగస్టు 14 రోజున ఏమనుకోవద్దు అన్నగారు, 2018 ఆగస్టు 14 రోజున 2 సంవత్సరాల క్రితం అన్నగారికి వచ్చిన మెసేజ్ పంపినాం. మా పాఠశాలలో 650 మంది విద్యార్థులు ఉన్నారు, చక్కటి పాఠశాలలో చక్కటి వాతావరణంతో చదువు జరుపుతూ ఉన్నది, మరి బతుకమ్మ గాడుకు పక్కనే ఉంది, జర చొరవ చూపించి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన పాఠశాల చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి అని మెసేజ్ పెట్టడం జరిగింది. నేను దానికి నిజంగా స్పందిస్తారనుకోలేదు సార్ దానికి. ఓకే, ఐ విల్ విజిట్ వన్స్ అని పెట్టినారు అంటే అది పెట్టినారు కానీ మనలాంటి వాళ్ళని పట్టించుకుంటా అనుకున్నాం. ఇది కాకతాళీయమే, బట్ తన విజన్ వేరే కానీ అది సహకారం అయ్యేసరికి పాఠశాల అధ్యాపకులు చెప్పలేని ఆనందం ఉంది. కాబట్టి ఒకసారి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పట్టుకోవాలి అనుకో. ఓకే సార్, ఈ పాఠశాల ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీ కృష్ణ భాస్కర్ సార్ గారిని మాట్లాడవలసి కోరుచున్నాం. గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు, వేదిక మీద ఆచీనం ఉన్న మరియు ఇక్కడ విచ్చేసిన అందరు గౌరవ ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిసారి ZPHS ఈ గీతానగర్ ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు 1 సంవత్సరం ముందు మాకు వారి ప్రత్యేక ఆదేశం ఇవ్వడం జరిగింది. మనకి కరోనా మహమ్మారి వచ్చినా, లాక్డౌన్ వచ్చినా సరే, ఎట్టి పరిస్థితుల్లో 1-8 నెలల్లో మీరు పూర్తి చేసి అదే ఒక మోడల్గా వాడి జిల్లాలో ఉన్న 536 స్కూల్స్కి ఏదో రకంగా ఈ రకంగానే మెరుగుదనలు తీసుకురావాలని వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశం, ప్రభుత్వ ఆదేశం మేరకు ఇది మనం తీసుకున్న మొట్టమొదటి స్టెప్. వాస్తవానికి వ్యక్తిగతంగా కూడా నేను చదువుకున్న పాఠశాలలో కూడా బహుశా ఇట్లాంటి ల్యాబ్ అన్నా లేకపోతే ఇట్లాంటి డిజిటల్ క్లాస్ రూమ్ లేకుండే రానున్న కాలంలో జిల్లాలో ఉన్న అందరూ ఉపాధ్యాయులన్నా సరే లేకపోతే స్టూడెంట్స్ అయినా సరే ఈ సౌకర్యాన్ని బాగా వాడుకుని పెద్ద పెద్ద విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇవాళ నన్ను ఇక్కడ ఈ ఆస్కారం ఇచ్చిన
మంత్రి గారికి మళ్ళీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ గౌరవనీయ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మనం చెడులో మంచిలో చెడు వెతుకుంటాం, చెడులో కూడా మంచి వెతుక్కోవాలి. కరోనా కాలం అందరినీ కష్టాలకు గురి చేసింది అనుకుంటే ఈ కరోనా కాలంలోనే ఈ స్కూల్ రూపాంతరం చెందింది. నిజానికి కరోనా లేకుండా ఉండి ఉంటే పాఠశాల జరిగితే ఎంత కష్టమయ్యేదో, కానీ చెడులో మంచి అంటే అదే. ఈ కరోనా కాలం పూర్తిగా సద్వినియోగం పాఠశాల రూపాంతరం చెందింది. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడవలసినగా టెస్కాప్ చైర్మన్ శ్రీ కొండూరు రవీంద్ర సార్ గారిని కోరుచున్నాను. ఓకే సార్. తర్వాత మన స్థానిక శాసనమండలి సభ్యులు శ్రీ కూర రఘోత్తం రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు, పేద ప్రజల పెన్నిధి, రాష్ట్రాన్ని ప్రత్యేకించి ఒక ప్రత్యేక శ్రద్ధతోటి సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు కేటీఆర్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలు అన్న వినోద్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లా విద్యాశాఖ అధికారి గారు, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు, ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందము, వేదికలు అలంకరించిన ఇతర పెద్దలు, మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను చదువుకున్నది 25 సంవత్సరాలు, ఉద్యోగరీత్యా 30 సంవత్సరాలు, శాసన మండలి సభ్యులుగా 2 సంవత్సరాల నా జీవితకాలంలో ఇంత ఉత్తమమైనటువంటి బడిని ఇదే మొదటిసారి ఈరోజు సిరిసిల్లలో చూస్తున్నాను. నిజంగా ఈ బడిలో చదువుతున్నటువంటి పేద బడుగు బలహీన మైనార్టీ విద్యార్థుల అదృష్టము, వీరందరి ఆశాజ్యోతి అయినటువంటి మన గౌరవ పెద్దలు కేటీఆర్ గారికే ఈ ఘనత దక్కుతుందని తెలియజేస్తూ, పాఠశాల మౌలిక వసతుల విషయంలో ఇలా రాష్ట్రానికే శుభదినం. నేను అన్నగారితో వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అంటూ ఉన్నాడు, అన్న ఇది కేవలం సిరిసిల్ల ప్రాంతానికే కాదు, ఇది మోడల్గా ఈ పాఠశాల లాంటి పాఠశాలలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నత పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు భవిష్యత్తులో నిర్మించే బాధ్యతను తాను తీసుకుంటున్నానని చెప్పినప్పుడు నాకు నిజంగా పట్టరానంత ఆనందం కలిగింది. ఎందుకంటే మనం అనుకుంటున్నటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం జరగాలంటే మా అదృష్టం కొద్దీ మా పాఠశాలలో చదువుతున్నటువంటి పేద ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఇంకా 30-40% మంది ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదుగుదల లేక ఇంకా వెనుకబడిన కుటుంబాల పిల్లలు మా పాఠశాలలో ఉన్నారు. ఆ పాఠశాల పిల్లలు చదువు పరంగా ఎదిగినట్టయితేనే ఆ పిల్లలు ఆ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి పనికొచ్చే విధంగా, రాష్ట్రానికి పనికొచ్చే విధంగా ఎదిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న బంగారు తెలంగాణ నిర్మాణం అవుతుంది. ఆ బంగారు తెలంగాణ నిర్మాణంలో యువకునిగా, యువక నాయకునిగా, భవిష్యత్ తెలంగాణ పెద్దగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే పాఠశాల అనేది ప్రతి గ్రామానికి ఒక పెద్ద దిక్కు. ఈ పాఠశాల 1000 మంది విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి పనికొచ్చే పౌరులుగా మనకు అందించింది. ఇంతకుముందు నేను జిల్లెల హై స్కూల్కి పోయినా, అక్కడ మేడం నాకు పంపుతూ చెప్తున్నది, మీరు పోయిన పాఠశాలలో చదువుకున్నావు సార్ అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత వేదిక మీద ఉన్న ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చెప్తా ఉన్నది, సార్ నేను ఇదే పాఠశాల చదువుకున్నా సార్ అని. ఇట్లా ఎంతోమంది ప్రయోజకులు ఇచ్చినటువంటి పాఠశాలను ఈ విధంగా ఒక సంవత్సర కాలంలో రూపురేఖలు మార్చినటువంటి మంచి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి కేటీఆర్ అన్నగారికి హృదయపూర్వకంగా మా రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయుల పక్షాన, మా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి 7.5 లక్షల పిల్లల పక్షాన మీకు హృదయపూర్వకంగా శుభాభివందనం తెలియజేస్తూ
నాకు అవకాశం కల్పించిన అన్నగారికి ఈ ప్రాంత పెద్దలందరికీ నమస్సుమాన్ తెలుస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ రఘుత్తమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ పాఠశాల ఇంత రూపాంతరం చెందడానికి 1.5 ఇయర్ క్రితము ఏదో విధంగా ఒకేసారి డ్రోన్ కెమెరాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయో తెలియదు. కట్ చేస్తే ఫిబ్రవరి 1 రోజున ఆవిష్కరణ. ఇంతకు మరి సహాయ సహకారాలు ఇచ్చిన గివ్ తెలంగాణ సంస్థ వారికి కూడా ఈ పాఠశాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఇప్పుడు జెడ్బి చైర్పర్సన్ శ్రీమతి నేలగొండ అరుణ మేడం గారి మాట్లాడవలసి కూర్చున్నా. ఈనాటి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి గౌరవనీయులు, పెద్దలు, శ్రీ గౌరవ ఐటీ పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అలాగే ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సార్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, వేదిక ముందు ఆసీనులైన ప్రజాప్రతినిధులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, బాలురకు బాలికలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ ప్రజా ఉన్నత పాఠశాల ఏ జన్మల చేసుకున్నో పుణ్య సుకృతమని మనకు జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు మనకు ఇంత చక్కటి వసతులతోటి ఈ స్కూల్ చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్లో చదువుతున్న ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పెద్దలు కూడా ఎందరో చదువుకొని ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా ముందు కంటే గతం కంటే ఎక్కువగా ఉన్నత స్థాయిలో ఉండాలని బాల బాలికలకు కోరుకుంటూ ఈనాటి ఈ ఉపాధ్యాయ స్కూలు హెచ్ఎం గారికి, వారి బృందానికి అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత చక్కటి మన నాటి సిరిసిల్ల ఏ గతంలో ఎలా ఉండేనో, ఇప్పుడు ఎలా మార్పు వచ్చినదో దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తీసుకున్న తెలంగాణ సాధననే ఇది. ఈ స్ఫూర్తి ఇంత చక్కగా కనబడుతుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో గర్వకారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పుకోవడానికి చాలా గర్వకారణము. దానికి మరొక్క మారు మన మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేటీఆర్. మేడం నేలకొండ అరుణ మేడం జెడ్పి చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇట్లాంటి అద్భుతమైన పాఠశాల ప్రారంభోత్సవంకి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జెడ్పిహెచ్ఎస్ గీతానగర్ పాఠశాల ఈ సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఇంత వైభవంగా దీన్ని ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో మరి మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారు, అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డి గారు, మిత్రులు రవీందర్రావు గారు, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి అరుణ గారు, మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి కళా గారు, లైబ్రరీ చైర్మన్ శంకరయ్య గారు, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ భాగ్యరేఖ గారు, ఇంకా చాలామంది మిత్రులు, వేదికపై ఉన్నవాళ్ళు, ఇక్కడ ఆశీనులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ పాఠశాల ఇంత వైభవంగా ప్రారంభం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలామంది ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి కేటీ రామారావు గారికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సభాముఖంగానే వారు తీసుకున్నటువంటి చొరవ మరి వారికి మిత్రులు కొంతమంది, తెలిసిన వాళ్ళు కొంతమంది దగ్గర మరి వారు కోరిక మేరకు కొంత సహాయ సహకారాలు అందించడము, ఇంత వైభవంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దినందుకు నేను
వారికి ప్రత్యేకించి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక దిశ నిర్ణయించారు వారు. నిన్నటి దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభిప్రాయం ఉంది, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్, అదేవిధంగా మరి ప్రభుత్వం నుండి చొరవ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి వందలాది మరి హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కొంత పోల్చి చూసినటువంటి సందర్భం మనం వింటున్నాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోకముందు హాస్టల్స్ పరిస్థితి కూడా అంత గొప్పగా లేకుండే, కానీ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వందలాది హాస్టల్స్ ఏర్పాటు చేసి వాటికి మంచి బడ్జెట్ అలోకేషన్ చేసిన తర్వాత ఈరోజు ముఖ్యంగా మన రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి, అధికారుల దగ్గర కానీ నా పిల్లవాడికి సీట్ ఇంపించండి అని చెప్పి ప్రాధేయపడుతున్నారు. మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, మిగతా హాస్టల్స్ అందరూ కూడా. మరి కేటీ రామారావు గారు ఈరోజు జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో కూడా, అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి యూపీ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ ప్రైమరీ స్కూల్స్లో కూడా ఆ స్థాయికి తీసుకెళ్లొచ్చు అని చూపించడమే ఈరోజు ఈ పాఠశాలని ఆ విధంగా వారు తీర్చి నేను భావిస్తున్నాను. అదేవిధంగా వారు కూడా నాకు చెప్పడం జరిగింది. అంటే జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ను కూడా ఇంత గొప్పగా తీర్చిదిద్ది మరి తల్లిదండ్రులకి ఒక మంచి ఆలోచన, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు మీకు అందరికీ తెలుసు, వారు విద్యా విధానంలో పట ఆరి తేరి మరి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై మరి సెలెక్ట్ అయి వచ్చినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, వాళ్లకు ఉన్నటువంటి తెలివితేటలు మిగతా రంగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పోల్చలేము. ఎందుకంటే మంచిగా చదువు చెప్పేటువంటి గొప్ప జ్ఞానం ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. ఈ సందర్భంలో చివరిగా నేను ఒక విషయాన్ని తెలియదలుచుకున్నాను. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న పార్లమెంట్లో బడ్జెట్ ఈరోజు ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్ గారు. మొన్న ఆవిడ ఇకనామిక్ సర్వే అని చెప్పి, అంటే ఈ దేశం ఏ విధంగా ఉంది, ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా ఎదిగింది అని చెప్పేటువంటి ఒక గ్రంథాన్ని పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్ మెంబర్స్కి అందరికీ ఇస్తారు. నేను 10 సంవత్సరాలు వాటిని చదివినా చూసిన, కానీ నిన్న వారు ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వేలో మన రాష్ట్రాన్ని ప్రతి రంగంలో పొగడక తప్పలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధిని వారు అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో పడా, సమయం లేదు కాబట్టి నేను వివరించదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కాబట్టి అది నా సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నాను. అన్ని రంగాల్లో పడా మన రాష్ట్ర అభివృద్ధి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మన మంత్రి మరి మిత్రులు కేటీ రామారావు గారు, మిగతా రాష్ట్ర మరి మంత్రివర్గ సభ్యులు, అధికార యంత్రాంగం పనితీరును ఈరోజు అందరూ కూడా మరి మంచిగా చెప్పక తప్పడం లేదు. మరి చివరిగా చిన్నపిల్లలు ఉన్నారు ఈరోజు రాష్ట్రం మొన్న ప్రకటించిన దాంట్లోనే పెట్టే ఎంతమంది చదువుకుంటున్నారు, కడుపులో పుట్టినటువంటి పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది చదువుకున్నారంటే 99.68, అంటే 100కి 100% మంది పిల్లలు ఈరోజు తెలంగాణలో మన గడ్డ పైన పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ఇక్కడ ఏ తల్లి అయితే ఒక బిడ్డను ప్రసవించిందో ఆ బిడ్డ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి విషయాన్ని ఈరోజు యావత్తు ప్రపంచానికి తెలియజేసింది మన పార్లమెంటు. కాబట్టి ఆ విధంగానే మరి ప్రతి పుట్టినటువంటి బిడ్డను బ్రహ్మాండంగా ఒక ఉన్నత విద్యకు
తీసుకెళ్లే విధంగా ఈ పాఠశాలను నిర్మించినందుకు మళ్ళీ ఒకసారి కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు మీ అందరి తరఫున తెలియజేస్తూ నేను ఈ రాష్ట్ర ప్రజలకు మరి ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా తీర్చిదిద్దబోతున్నాము అని కూడా తెలియజేసేటువంటి ఒక వేదికగా నేను ఇలా అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అన్న బోయినపల్లి వినోద్ కుమార్ సార్ గారు ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం గారికి పాఠశాల తరపున ప్రత్యేక అభినందనలు ఒక మంచి విషయం చెప్పినారు ఇట్లాంటి ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తామని మనందరికి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మనందరికి తెలుసు ఈ పాఠశాల ఇంత అత్యద్భుతంగా తయారైంది అంటే ఖచ్చితంగా మనందరికీ తెలిసిన విషయమే కేటీఆర్ గారి ప్రత్యేక చొరవ మరి ఎందుకు ఆలోచన వచ్చింది ఎందుకు చేయాల్సి వచ్చింది తన విజన్ ఏమిటి అని మన ముందు ఆవిష్కరింపజేయడానికి అందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతారని కోరుచున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యరేఖ గారు గౌరవనీయులు ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు గౌరవనీయులు ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా వచ్చేసిన పెద్దలు ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యులు కూర రఘోత్తం రెడ్డి గారు ఈ కార్యక్రమంలో మరొక అతిథిగా వచ్చేసిన స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు వేదికపై ఆసీనులైన గౌరవ జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు గౌరవ శేష అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు వేదికపై ఆసీనులైన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఇంకా వేదికపై ఆసీనులైన జిల్లా డిఇఓ గారు విద్యాశాఖ అధికారి గారికి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పుర ప్రముఖులందరికీ గౌరవ కౌన్సిలర్లందరికీ స్థానిక కౌన్సిలర్ సోదరుడు వెల్దండి దేవదాస్ గారు వేదికపై ఆసీనులైన ఇతర ప్రముఖులకి వేదిక ముందున్న పుర ప్రముఖులకి పాత్రికేయ అందరికంటే ముఖ్యంగా ఈరోజు మళ్ళీ స్కూళ్ళు తిరిగి పునఃప్రారంభమైన సందర్భంగా ఈ కార్యక్రమంలో తిరిగి కరోనా అనేది మర్చిపోయి మళ్ళీ స్కూల్కు తిరిగి వచ్చిన మా చిన్నారి తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ పేరు పేరున మళ్ళీ తిరిగి విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులకి విద్యార్థులకి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను చాలామంది మిత్రులు వక్తలు నా ముందు మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇక్కడ జరిగిన కార్యక్రమం గురించి సవివరంగా చెప్పడం జరిగింది 1960వ సంవత్సరంలో ఈ పాఠశాల నెలకొల్పబడి ఆనాటి నుండి ఈనాటి వరకు వేలాది మందికి విద్యాబుద్ధులను అందించి ఎంతోమందిని సమాజానికి ఉపయోగపడే ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోజకులుగా తయారు చేసింది ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ గీతానగర్ అట్లాంటి ఈ పాఠశాల దాదాపు సంవత్సరంన్నర కిందట నేను ఆనాడు ఏదో ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు కూడా చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మౌలిక వసతుల లేకపోవడం ఇవన్నీ చూసిన తర్వాత ఏదో సందర్భంలో బాగా చేయాలనే ఒక ఆలోచన ఉండింది అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి రావడం మొత్తం అన్ని విద్యా సంస్థలు మూతపడడం దాంతో పెద్దలు చెప్తారు ఇప్పుడు ఎవ్రీ అడ్వర్సిటీ ఆల్సో ప్రజెంట్స్ అన్ ఆపర్చునిటీ అంటే ఒక ఇంతకుముందు చెడులో మంచి వెతుక్కోమని చెప్పారు అదే పద్ధతిలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల బాధపడుతున్నప్పటికీ దీనిలోంచి కూడా ఏదైనా మంచి తీసుకోవచ్చు అనే ఆలోచనతో మనం పూర్తి స్థాయిలో దీన్ని పునర్నిర్మాణం చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి మా తమ్ముడు సంకేత్ కొండూరి గివ్ తెలంగాణ సంబంధించి వారితో కలిసి దీనికి రూపకల్పన చేయడం జరిగింది చేసిన తర్వాత దాదాపు ఒక 3.5-4 కోట్ల రూపాయలు అవసరం పడతాయి మరి ప్రభుత్వ నిధులతో ఇదే పని చేస్తే
ప్రభుత్వ నిధులు అన్నప్పుడు జరిగిందంటే మళ్ళీ కాంట్రాక్టు ఆ తర్వాత దానిలో అన్ని రకాల టైం లేట్ కావడం ఇంకా రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అట్లా కాకుండా చాలా సంస్థలు ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విద్యకు ముఖ్యంగా డబ్బులు కేటాయించడానికి ముందుకొస్తా ఉన్నారు. మరి మీరు అడిగితే తప్పకుండా సహాయం చేస్తారు అని చెప్పి సంకేత్ గారు అదే రకంగా కలెక్టర్ గారు కృష్ణభాస్కర్ గారు చెప్పడం, దాంతో నేను మన దివి ల్యాబ్ సంబంధించిన కిరణ్ దివి గారితో మాట్లాడి వారు వెంటనే ఒప్పుకోవడం, మరి సుబ్బారావు గారు కూడా వచ్చారు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దివి ల్యాబ్స్ నుంచి వారు ఈ డబ్బులు మనకు కేటాయించడంతో ఈరోజు ఈ పాఠశాలను అపురూపంగా దాదాపు 40 గదులు అందులో 20 తరగతి గదులు స్టాఫ్ రూము ప్రిన్సిపల్ రూమ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది డైనింగ్ హాల్. ఒకటేసారి 400 మంది కూర్చొని తినే విధంగా బ్రహ్మాండమైన డైనింగ్ హాల్ పిల్లల కోసం కట్టుకున్నాం. దాంతోపాటు 32 డెస్క్టాప్లు పెట్టుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ పెట్టుకొని పిల్లలకు ఒక అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్, ఒక సైన్స్ ల్యాబ్, ఒక ఇన్నోవేషన్ ల్యాబ్, అదే రకంగా పిల్లలకేమైన ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినా ఒక చిన్న క్లినిక్, ఫస్ట్ ఎయిడ్తో సహా చిన్న చిన్న కార్యక్రమాలకి ఒక చిన్న క్లినిక్, అదేవిధంగా 12 సీసీ కెమెరాలు, ఒక అద్భుతమైన టర్ఫ్తో కూడిన ఫుట్బాలు ఇంకా ఇతరత్ర క్రీడలు ఆడుకోవడానికి చక్కటి గ్రౌండు, ఇవన్నీ కూడా చేసుకొని ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో పాఠశాల తిరిగి పునఃప్రారంభం కావడం అనేది నిజంగా ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు ఏమేమో పనులు చేస్తూ ఉంటాం, డబ్బులు వస్తాయి మంజూరు చేస్తూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, కానీ మనసుకు సంతృప్తినిచ్చే పనులు చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఇది అగ్రభాగానే ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ పిల్లల కోసం ఏం చేసినా ఇంత చేసినా తక్కువనే, అందరి తల్లిదండ్రులు ముఖ్యంగా అందరూ ఆరాటపడేది కూడా అదే, మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే బాగా చదువుకోవాలి, మన పిల్లలు ఇంకా ఎదగాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు. మరి అట్లాంటిది ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోని విధంగా, నిజంగా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలలు కూడా అసూయపడే విధంగా ఈరోజు ఈ పాఠశాలను తయారు చేసుకున్నామంటే తప్పకుండా మరి స్కూల్ మీద, ఈ స్కూల్లోని పిల్లల మీద, స్కూల్లోని టీచర్ల మీద కూడా బాధ్యత పెరిగిందని చెప్పుకుని నేను అనుకుంటా ఉన్నాను. తప్పకుండా ఉత్తీర్ణత శాతం కానీ ఈ పిల్లల్ని భవిష్యత్తులో మరిన్ని మెట్లెక్కించి ప్రపంచానికి మరి వారు ఉపయోగపడే పౌరులుగా తయారు చేసే విషయంలో మీ బాధ్యత పెరిగిందని నేను అనుకుంటా ఉన్నా. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన 6.5 సంవత్సరాలుగా, 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 945 గురుకుల పాఠశాలలు పెట్టుకున్నాం. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రగోత్తం రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నప్పుడు సిరిసిల్లకి సిద్దిపేట మీదుగా కనుక మీరు వచ్చింటే మధ్యలో మీకు మా నేరెళ్ల గురుకుల పాఠశాల కనబడుతుంది, అది కూడా ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఇటుపక్కకు పోతే బోనాల గురుకుల పాఠశాల ఉంటుంది, అటుపక్క పోతే దుమాలలో ఉన్నది, ఇంకొద్ది కిందికి పోతే నర్మాలలో ఉన్నది. ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ అదే రకంగా అగ్రకులాల్లో ఉండి కూడా వెనకబడ్డ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 945 గురుకుల పాఠశాలలు పెట్టడమే కాకుండా ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో విద్యార్థిని మీద 120,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సౌకర్యాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలలు నిర్మాణం చేసుకున్నాం, కొన్ని పాఠశాలలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగాలి, మౌలిక వసతులు పెరగాలి అన్నప్పుడు కొంత సమయం పడుతుండొచ్చు, కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈరోజు బయటకు వస్తూ ఉన్నారో, నేను మొన్న మధ్యనే మా మంత్రివర్యులు సహచరులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారు మన హైదరాబాద్లోని ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలు 135 మందికి నీట్లో ర్యాంకులు వచ్చినాయి, 100 మంది పిల్లలకు ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయని చెప్తా ఉంటే హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఆయన చెప్తున్నారు మొన్న ఒక చిన్న అభినందన సభ పెట్టినామన్నా ఆ పిల్లలతో కూర్చుని కొద్దిసేపు మాట్లాడినాము, ఆ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు, ఇంగ్లీష్లో మాత్రం ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పినప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది. అంటే మన పిల్లలకు కనుక సరైన విద్యాబుద్ధులు మనం అందించగలిగితే, ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నాను, నన్ను హైదరాబాద్ నేను మొదలు నా విద్య ప్రారంభమైంది నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ప్రారంభం చేసినాను. చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు 1వ తరగతో లేకపోతే అంతకుముందు అప్పుడు యూకేజీ ఎల్కేజీ అందరూ అదే ఆనాడు చింతమడకలో ఒక గ్రామీణ పాఠశాలలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ లోవర్ మానేర్ డ్యామ్, అక్కడి నుంచి కరీంనగర్లో ఒక పాఠశాల సెయింట్ జోసెఫ్స్ అని ఒక ప్రైవేట్ పాఠశాల, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అట్లా నేను ఒక 8 స్కూల్ మారిన అది వేరే విషయం అనుకోండి, కానీ
ఒక 7-8 స్కూళ్ళలో చదువుకున్నా. కానీ ఒక స్కూల్ నుండి ఒక స్కూల్కి మారినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నుండి మరింత మెరుగైన పాఠశాల పోయినప్పుడు విద్యార్థిలో ఎంతో కొంత బెరుకుతనం ఉంటుంది, భయం ఉంటుంది. కొత్త స్కూలు, ఆడ పిల్లలు బాగా మాట్లాడతారు, మనకంటే ఎక్కువ తెలివి ఉంటుందేమో అనే ఒక భయం ఉంటుంది. కానీ ఎట్లెట్లయితే నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించినారో, ఎట్లెట్లయితే ఒక అవకాశం కల్పించినారో దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను అమెరికా పోగలిగినాను, బయటికి పోగలిగినాను, చదువుకోగలిగినాను. అదే రకమైన వాతావరణం కనుక మన పిల్లలకు మనం కల్పించగలిగితే తప్పకుండా అత్యుత్తమమైన ఫలితాలు, ప్రపంచమే అబ్బురపడే ఒక పౌర సమాజాన్ని కూడా మనం తెలంగాణ నుంచి తయారు చేసే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 120,000 రూపాయలు ఒక్కో పిల్లోడు పిల్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం. అది మాత్రమే కాదు, తెలంగాణలో ఈరోజు పాఠశాలకి పోతే, గవర్నమెంట్ పాఠశాలకు పోతే మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెట్టే సంస్కారం ఉన్న ప్రభుత్వం. అదే ఒకవేళ రెసిడెన్షియల్ పాఠశాలకు పోతే నేను చెప్పినట్టు ఒక్కో విద్యార్థి మీద, విద్యార్థిని మీద బట్టలు, పుస్తకాలు, బూట్లు, దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే భరించి 120,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇంకొద్దిగా పెద్దగై ఒక పాఠశాలకు, ప్రైవేట్ పాఠశాలకు పోయినా, ప్రైవేట్ కళాశాలకు పోయినా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి మనం కేటాయించుకుంటా ఉన్నాం. ఇంకొద్దిగా పెద్దగై నేను ఒకవేళ విదేశాలకు పోయి చదువుకుంటానంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదండి, ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణలో మాత్రమే ఈరోజు ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, ఒక అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇచ్చి విద్యాబుద్ధులు విదేశాల్లో కూడా చెప్పించే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఒక విద్యారంగంలో ఇంతటి సమూలమైన సంస్కరణలు తెచ్చే ప్రయత్నం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు దివి ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు ఇంత చక్కటి మనం భవనాలు, ఇంత చక్కటి వసతులు నిర్మాణం చేసుకోవడానికి వారు సహాయపడ్డారు. నేను రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాల్లో ఉండే వివిధ పాఠశాలల్ని మీరు ఇదే పద్ధతుల్లో దివి ల్యాబ్స్ తీసుకున్నట్టే మీరు కూడా దత్తత తీసుకోండి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వ పరంగా కేటాయించే నిధులు కేటాయించుకోవడంతో పాటుగా మనం ఈ రకంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ మోడ్లో, ఎందుకంటే సామాజిక బాధ్యతగా కార్పొరేట్లు కూడా ముందుకొచ్చినప్పుడు డెఫినెట్గా మరింత మార్పు, మరింత వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇదే పని మనం ప్రభుత్వ రంగంలో చేయాలి అంటే ఇంత వేగంగా ఈ నిర్మాణం పూర్తయ్యేది కాదు, కనీసం 2 ఏళ్ళన 3 ఏళ్ళన పట్టేది చేసింటే. అట్లా కాకుండా ప్రైవేట్ ద్వారా చేసుకున్నాం కాబట్టి ఇంత వేగంగా పిల్లలు మళ్ళీ బడికొచ్చే లోపల అద్భుతమైన ఒక పాఠశాలను ఈరోజు ఆవిష్కరించుకోగలుగుతా ఉన్నాం. నేను పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకోసం ఇందులో అద్భుతమైన లైబ్రరీ ఉంది, 3,000 పుస్తకాలు ఉన్నాయి, 32 కంప్యూటర్స్ ఉన్నాయి, మీకోసం సైన్స్ ల్యాబ్ ఉంది, ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది. మీరు కేవలం ఉద్యోగం కోసమే చదివే చదువు కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీరు కూడా చదువుకోవాలని, 10 మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు కూడా ఆలోచించాలని, కొత్త కొత్త ఆలోచనలు, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం, ఎవరైనా ఏదైనా చెప్తే కేవలం వినడమే కాకుండా ఇట్లా ఎందుకు ఉంది, ఇట్లానే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించే తత్వం కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత కూడా చిన్నతనం నుంచే మనకుంటే ఆ తత్వం కూడా బోధపడితే డెఫినెట్గా మరింత మన పరిధి కూడా, మన మానసిక పరిధి కూడా పెరుగుతుంది. ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ కూడా ఇంత అందంగా ఎందుకు చేసినామంటే పిల్లలకు కేవలం చదువులే కాదు, మానసిక ఉల్లాసం మాత్రమే కాదు, ఫిజికల్ లిటరసీ కూడా కావాలి. ఫిజికల్ లిటరసీ అంటే దేహదారుఢ్యం అని ఏదో అందరూ బాడీలు పెంచాలని కాదు, తప్పకుండా మానసిక ఉల్లాసం ఉండాలి, పిల్లలు బాగా చదవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రీడల వైపు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది. కేవలం చదివితే మాత్రమే కాదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారికి శారీరక శ్రమ కూడా అవసరం. దానికోసమే ఇంత చక్కటి గ్రౌండ్ కూడా మరి కేటాయించుకోవడం జరిగింది, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడే వినోద్ కుమార్ గారు రాగానే అంటున్నారు వేరే దేశాల్లో ఉంటాయి ఇట్లా ఇంత హంగామాతో ఉంటాయి, మళ్ళీ ఈరోజు సిరిసిల్లలో చూస్తున్నా చాలా సంతోషమని వినోద్ కుమార్ గారు చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. కానీ నేను భాగ్యరేఖ గారికి ఒకటే చెప్తా ఉన్నా, అమ్మ మీరు, మీ మున్సిపల్ చైర్మన్ గారు, మీ బాధ్యత, ఇక కట్టించింది నా బాధ్యత, దీన్ని మెయింటైన్ చేసేది మీ బాధ్యత. నేనైతే రోజు వచ్చి దీన్ని సాఫ్ చేయలేను, నేనైతే రోజు వచ్చి దీన్ని శుభ్రంగా పెట్టలేను, ఆ బాధ్యత మీరు, మీ పాఠశాలలోని మీ ఉపాధ్యాయులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు మీరే తీసుకోవాలి, స్థానిక కౌన్సిలర్ తీసుకోవాలి, మీరే మెయింటైన్ చేయాలి. ఎందుకు అంటే ఇది మన పిల్లల కోసం, మన పట్టణంలో కట్టుకున్న పాఠశాల, దీన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత కూడా మున్సిపాలిటీ మీద కూడా ఉంటుంది. జిల్లా పరిషత్ హై స్కూల్ అయినప్పటికీ పట్టణ పరిధిలో ఉంది కాబట్టి, మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ, మరి ఇక్కడ ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా విజ్ఞప్తి,
మరి ఇంత చక్కటి గ్రౌండ్ మీకు ఇచ్చినప్పుడు వెళ్ళేరా అర్జెంటుగా తెప్పించుకోండి మీ డిఓ గారికి చెప్పి తెప్పించుకోండి తప్పకుండా పిల్లలకి మంచి ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఇంకోటి కానీ చేసుకునే అవకాశం మరి ఉంది కాబట్టి ఒక మా దేవతా ప్రభాకర్ లాంటి మంచి మంచి ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మా అంజన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి మీ సమయాన్ని కూడా కొద్దిగిచ్చి పిల్లలను ఆ దిశగా కూడా మలపాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుతూ ఇది కేవలం ప్రారంభం మాత్రమే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇట్లాంటి పాఠశాలలు తప్పకుండా తెలంగాణలోని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో రావాలనేదే మా ముఖ్యమంత్రి గారి కల మన ప్రభుత్వం యొక్క కల తప్పకుండా కల నెరవేర్చే దిశగా ఆ దిశగా మనం ఒక అడుగు మాత్రమే ఈరోజు ముందుపడింది దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ప్రేరణగా తీసుకొని మిగతా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు మిగతా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వచ్చి ప్రభుత్వంతో చేతులు జోడించి పిల్లలకి మన రాష్ట్రంలోని పిల్లలకు మంచి అవకాశాలు కల్పిద్దామని చెప్పి కూడా నేను హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేస్తూ ఈ మార్పు మన సిరిసిల్ల నుండి ప్రారంభం కావడం మన సిరిసిల్ల గర్వకారణం అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మన సిరిసిల్ల పట్టణ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు భాగ్యరేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి కొంచెం ముందు కార్యక్రమం ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ కావద్దు పాఠశాల స్టాఫ్తో సార్ ఒక ఫోటో దిగుతున్నారు కాబట్టి మీరు క్లమ్జీగా చేయొద్దు అతిథులకి శాల్వాలు తర్వాత మెమెంటోలతో చిన్న సత్కారం ఉంది కాబట్టి మీరంతా పై పైకి రావద్దు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పూర్వ స్థితిలోకి రావాలని కోరుకుంటున్నాం ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పూర్వ స్థితిలోకి స్టాఫ్ అందరూ కూడా ఒకసారి ముందుకు వెళ్ళండి మేడమ్స్ అండ్ సార్స్ అందరూ కూడా ఒకసారి ముందుకు వెళ్తే గ్రూప్ ఫోటో ఉంటుంది ప్లీజ్ అందరూ ముందుకు రండి పాఠశాల బీచ్కి పనిచేయండి అమ్మా ప్లీజ్ మ్యూజిక్ ఆపేయండి కార్యక్రమము ఇంకా పది నిమిషాలు ఉంది దయచేసి పైన పడకండి స్టాఫ్తో ఒక ఫోటో ఉంది ప్లీజ్ వేదిక పైన ఉన్న వాళ్ళు యథాస్థితికి రావాలి దయచేసి ఇంత కార్యక్రమం చేసుకుని ముగింపు కూడా అంతే గ్రాండ్గా ఉంటే బాగుంటుంది ఇప్పటికీ సిరిసిల్ల వస్తూనే ఉంటారు మన మంత్రి గారు ప్రతి సందర్భంలో కలవచ్చు ఒక్కసారి మా పాఠశాలకు వదిలేయండి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంతా కూడా ఒకసారి గ్రూప్ ఫోటో దిగుతున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించాలి ప్లీజ్ జర కొంచెం పాత్రికేయ మిత్రుడు కూడా కొంచెం సహకరించండి మాతో మా ఎస్ఎంసీ చైర్మన్ గారితో హెచ్ఎం గారితో స్టాఫ్తో ఒక ఫోటో ఎప్పటికీ గుర్తుండే విధంగా సంకేతరావు గారిని కూడా మా ఫోటో ఉండాల్సిందిగా కోరుచున్నాం కొంచెం మీరు వెకండి ప్లీజ్ సార్ మాట ఇచ్చిన ఫోటో దిగుదామని ఖచ్చితంగా దిగాల్సి ఉంటుంది మీరు ఎంతసేపు ఉన్నామే మీరు కొంచెం రిప్రజెంటేషన్లు కొంచెం వాయిదా వేయండి కెమెరా తీసేస్తే అందరు పోతారు దూరంగా కెమెరా ఉంటే ఖచ్చితంగా కెమెరా ముందు నిలబడతారు ఎవరైనా కెమెరా పక్కన పెడితేనే దూరంగా పోతారు ఫోటో తీయకుండా మేమైతే వదిలిపెట్టాం కాబట్టి మరి తప్పదు అది ప్లీజ్ ఆ స్టాఫ్కి ఇవ్వండి ఒకసారి మీరంతా వెళ్ళండి అమ్మా ఆమె పేరు పుష్పలత ఆమెకు ముందు పంపేయండి మొత్తం అధ్యాపక బృందానికి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది మీరు కొంచెం ఆ కెమెరాల కొంచెం దూరంగా ఉండండి తప్పదుగా ప్లీజ్ దూరంగా ఉండండి దయచేసి అందరూ ప్లీజ్ ఈ స్కూల్ స్టాఫ్కి అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఒక్క ఫోటో ప్లీజ్ అందరూ అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ ఓన్లీ స్టాఫ్కి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క ఫోటో దిగడానికి ప్లీజ్ అందరూ దయచేసి ఎందుకంటే వాళ్ళ స్కూలు ఆదర్శవంతమైనటువంటి ఈ స్కూలు వాళ్ళు ఎంతో డ్రీమ్ కలగన్నారు సార్తో ఫోటో దిగాలని కాబట్టి ఆ కళను మీరు నిజం చేయాలి రిక్వెస్ట్ మీ అందరికి రిక్వెస్ట్ అందరు దూరం జరిగి ఓన్లీ స్టాఫ్ ఒక్క ఫోటో తీసిన తర్వాత మీ ఇష్టం ప్లీజ్ అందరూ కౌన్సిలర్లు రాజకీయ ప్రముఖులు అఫీషియల్స్ అందరూ ప్రతి ఒక్కరు స్టాఫ్కి ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్
రిక్వెస్ట్. జిల్లా పరిషత్ గీతానగర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యులైనటువంటి శ్రీ కళ్యాకుల తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో రాబో కాలంలో మరింత సమున్నతమైన స్థానంలో ఉండాలని మా పాఠశాల విద్యార్థులు పాఠశాల అధ్యాపక బృందం సదా కాంక్షిస్తుంది. మంత్రివర్యులకి అదేవిధంగా అతిథులకి హెచ్ఎం గారి చేతుల మీదుగా చిన్న చిరు సత్కారాలు అందజేసుకొని గ్రహించాల్సిన కోరుచున్నాం. స్టేజ్ పైన ఉన్న అతిథులందరికీ కూడా ఎస్ఎంసీ వారి చేతుల మీదుగా హెచ్ఎం గారి చేతుల మీదుగా చిన్న శాలువ తర్వాత మెమెంటో బహుకరణ జరుగుతుందని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క బాధ్యులకి ధన్యవాదాలు. అన్న 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 అంతే ఇక ఎక్కడ ఉంటానన్నా ఇదంతా దాడి 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 చెప్పినా కదా మన చేతిలో ఉన్న ఆడికి లొలి పెడుతున్నది మన చేతి ఎందుకుంటా లేకపోతే పుష్పం ఇచ్చినా పుష్పం ఇచ్చినా ఇచ్చినా ఇచ్చినవా ప్రోగ్రాం వల్ల అట్లా ఉంటుంది ఇక్కడ ఉన్నా కంచు ఉంటుంది వాళ్ళ ప్రోగ్రాంలో ఇట్లుంటాయి సార్ వాళ్ళ ప్రోగ్రాంలో ఇట్లుంటాయి.